తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగులో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఈ తీవ్ర భూ ప్రకంపం చోటు చేసుకుంది. ములుగు జిల్లా కొండాయి వద్ద భూకంప కేంద్రం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మేడారం సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా భూ ప్రకంపనలు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. సుమారు ఉదయం 7:20 నుంచి 7:26 మధ్య పలుమార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మేడారంలో చోటు చేసుకున్న తీవ్ర భూకంపం నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లాలో టోర్నడో తరహాలో సుడిగాలి బీభత్సం సృష్టించి ఏటూరు నగరంలోని అటవీ ప్రాంతంలో 50,000 పైగా చెట్లను నేలమట్టం చేసింది. దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న చెట్లు సుడిగాలి దెబ్బకు కూకటి వేళ్లతో సహా పైకి లేచి నేలకొరిగాయి. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇది జరగడం వల్ల అసలు ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రజలకు ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చోటు చేసుకోలేదు. దీంతో అప్పుడు సమ్మక్క సారలమ్మ తమను రక్షించిందని స్థానికులు భావించారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం నమోదైన ములుగులో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో మరోమారు ములుగు వాసుల్లో ఆందోళన మొదలైంది. ములుగు కేంద్రంగా ఈ రోజు నమోదైన భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెప్పడంతో ములుగు వాసులు ఇళ్లలో ఉండాలంటేనే భయపడుతున్నారు. భూమి లోపలి పొరల్లో 40 కిలోమీటర్ల నుండి రేడియేషన్ ఉద్భవించిందని అధికారులు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా ఈ రోజు ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఇళ్లలో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. 3 నుండి 6 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం చోటు చేసుకోలేదు. అయితే భూకంప తీవ్రత కూడా మేడారంలోనే ఎక్కువగా నమోదు కావడం పట్ల స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక మేడారంలో సమ్మక్క సారలమ్మల గద్దెల వద్ద కూడా చోటు చేసుకున్న ప్రకంపనలు భక్తులను ఆందోళనకు గురిచేశాయి. ఎంతో చారిత్రకంగా మహామహిమాన్వితంగా ప్రశస్తిగాంచిన సమ్మక్క సారలమ్మ ఆలయం కొలువుదీరిన ములుగు జిల్లా మేడారం నుండే ఈ ప్రకృతి ఉపద్రవాలు రావడం పట్ల సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.